మరెన్నో ఆసక్తికర వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి. పాము కరిస్తే ఇలా చేయండి, చేయించండి. ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేసి ప్రాణాలను రక్షించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 2 లక్షలని అంచనా. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటికీ వాటిలో 52 జాతుల విషసర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 రకాల పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నాయి. అవి కరిస్తే మ్యాక్సిమం 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రథమ చికిత్స అందిస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. లేకపోతే పాము కరిచిన వ్యక్తి మనకు దక్కడు. కరిచిన పాము విషపుదా మామూలుదా అని తెలుసుకోవాలంటే అది కరచిన చోట ఎన్ని ఘాట్లున్నాయో చూడాలి. 1 లేదా 2 ఘాట్లు ఉంటే కరిచినది విషపు పాము అని, 3 అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు, గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశం దాదాపు శూన్యం. విషపు పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకుని ఆ ఘాట్లలో 1 ఘాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది, అంటే అది విషతుల్యమైన రక్తమని అర్థం. ఇలా 2-3 సార్లు ఘాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి స్పృహలోనికి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ml నుంచి 2 ml మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA 200ను 5 ml బాటిల్ను ఉంచుకోవాలి. దాని ఖరీదు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి.